డిఎన్ఏ ఆస్ట్రాలజీ వాట్సాప్ గ్రూప్ సభ్యులకు నమస్కారాలు. ఈరోజు లెసన్ నెంబర్ 21ని ప్రారంభిస్తున్నాను. ఇందులో సూర్యుని కర్మా రిజిస్ట్రీ కలిగినటువంటి వేరొక నక్షత్రమైన ఆశ్లేష గురించి చెప్పబోతున్నాను. ఆశ్లేష నక్షత్రము నాగదేవతల నక్షత్రమని, నాగ పడగ పైకి ఎత్తి ఆడగలిగే నాగుపాముల నక్షత్రమని కూడాను అంటాము. ఈ ఆశ్లేష నక్షత్రం గురించి అధికంగా నెగిటివ్ విషయాలే విని ఉంటారు. ఆశ్లేష అంటే ఏమిటి, దాని సింబాలిజం ఏం చెప్తుందో, వాటి క్యారెక్టర్స్ ఏమిటో కూడా చూద్దాం. ఆ తర్వాత కర్మా రిజిస్ట్రీ గురించి కూడాను నేను చెప్తాను. ఈ నాగులు ఏ విధంగా మొదట ఉత్పత్తి అయ్యాయో కూడా చూద్దాం. పూర్వము కశ్యపు మహాముని దక్షుని 13 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు. అందులో ఇప్పుడు నేను ఇద్దరిని గురించి మాత్రమే మాట్లాడతాను. అందులో ఒకరు కద్రువ, ఇంకొకరు వచ్చి వినత. కద్రువ అందంగా ఉంటుంది, కశ్యపుడికి చాలా బాగా చూసుకునే భార్యలో ఈమొకటి. ఆమె తనకు చాలామంది సంతానం కావాలని, అది కూడాను శక్తివంతులుగా ఉండాలని జపం చేస్తుందండి. కశ్యపుడు అలాగనే వరం ఇస్తాడు, కద్రువ గర్భం దాల్చుతుంది. అదే సమయంలో వినత కూడాను గర్భం కావాలని కోరుకుంటుంది. అయితే ఎక్కువ మంది బిడ్డలు కాకుండా పుట్టే బిడ్డలు బలమైన శక్తివంతులుగా ఉండాలని కూడా కోరుకుంటుంది. కశ్యపుడు అందుకు అలాగే ప్రాప్తిస్తుందని వరం కూడా ఇస్తాడు. ఇప్పుడు ఇద్దరు గర్భం దాస్తూ గర్భాన్ని మోస్తుంటారు. మొదట కద్రుడికి బిడ్డలు నాగులుగా ఎక్కువ మంది పుట్టడం జరుగుతుంది. వినతకు బిడ్డలు పుట్టడానికి కొద్ది సమయం పడుతుంది, ఎందుకంటే బలమైన శక్తివంతులు కావాలని కోరింది కాబట్టి కొద్దిగా ఆలస్యంగా అండం నుండి బిడ్డలు వచ్చే విధంగా అమరిక ఏర్పడుతుంది. అది అర్థం చేసుకోకుండా వినత ఆ అండాలని ఆత్రంగా పగలగొట్టేస్తుందండి. అందులో మొదటి దాన్ని పగలగొట్టినప్పుడు సగం మాత్రమే అందులో పిండము తయారై ఉంటుంది. ఆ పిండము కోపించి తల్లి అయినటువంటి వినతకు శాపం పెడుతుందండి. అదేమిటంటే, కద్రువ అమ్మ ఎలా ఉందో చూడండి, ఎంత ఓపిగ్గా అంతమందికి జన్మనిచ్చింది, అందుకని ఆమెకి 500 సంవత్సరాలు బానిసగా పనిచేస్తూ ఉండాలి నువ్వు అని శాపం పెడుతుందండి. ఏదంటే ఆ సగం తయారైనటువంటి పిండము, ఆ తర్వాత సగం మాత్రమే ఎదిగిన బిడ్డ అరుణుడుగా సూర్యునికి రథసారథిగా కూడా తయారవడం జరుగుతుంది. ఆయన్ని అనూరుడు అని కూడా మనం అంటాము. అనూరుడు అంటే ఏమిటంటే తొడలు లేనటువంటి వాడు అని అర్థము. కానీ మనం శ్లోకాల్లో చదువుకునే సమయంలో అరుణుడు అని చెప్పడం జరుగుతుంది. ఇంకో బిడ్డ వినతకు గరుత్మంతుడు పుట్టడం జరుగుతుంది. కద్రుకు ఈర్ష అసూయ కలుగుతుందండి, ఎందుకంటే వినత బిడ్డలను చూసి వాళ్ళిద్దరు కూడా బలమైన వారని, కద్రుకి ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నా కానీ వారి వల్ల ప్రయోజనం లేదని భావించినటువంటి కద్రువ ఎలాగైనా వినతను తన అధీనంలో పెట్టుకోవాలని అనుకుంటుందండి. తన బిడ్డలు నాగులతో కలిసి ఒక ప్లాన్ చేస్తుంది. అదేమిటంటే ఎలాగైనా వినతను కద్రువ తన బానిసను చేసుకోవాలని అనుకుంటుంది. కాబట్టి ఒకరోజు కద్రువ తనతో వినత కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కద్రువ వినతతో ఈ విధంగా మాట్లాడుతుందండి. వినత, క్షీరసముద్రాన్ని మదించినప్పుడు ఒక తెల్లని గుర్రం వచ్చింది నీకు తెలుసా అని అడుగుతుందండి. తెలుసు నాకు అక్క అంటే, మరి అది ఎలా ఉంటుందంటే చాలా తెల్లగా ఉంటుంది అని చెప్తుందండి. లేదు లేదు, అది తెల్లగా ఉండదు, ఒక భాగంలో నల్లగా కూడా ఉంటుంది అని చెప్తుంది కద్రువ అండి. లేదు, నేను తెల్లగానే ఉన్నట్టుగా చూశాను అంటే, లేదు నేను నల్లగా ఉంది కూడా చూశాను, కావాలంటే మనం పందెం వేసుకుంటాము, ఒకవేళ అందులో నల్లగా కానీ ఏడైనా కనబడితే నీవు నాకు బానిసగా ఉండాలి అని కోరుకుంటుందండి కద్రువ వినతను. సరే అందుకు ఒప్పుకునేసి
వారు దూరంగా ఉండి ఆ యొక్క తెల్ల గుర్రం అనబడే క్షీరసముద్రం నుండి బయటకు వచ్చినటువంటి ఆ గుర్రాన్ని చూడడానికి వెళ్తారండి. ఆ సమయంలో కద్రు ఏం చేస్తుందని తన యొక్క బిడ్డలైనటువంటి నాగులకు చెప్తుంది, మీరు ఎలాగైనా ఆ తెల్ల గుర్రము వెనుక భాగంలో ఉన్నటువంటి తోకలోకి ఈ మీరు పోయి చేరుకోండి, మేము దూరం ఉండి చూస్తాము, అది నల్లగా అనిపిస్తుంది, అప్పుడు నేను గెలుస్తాను, అప్పుడు నాకు వినత బానిసరిగా ఉంటుందని చెప్తుందండి. అందులో కొన్ని నాగులు ఏం చేస్తాయంటే అమ్మ మాట వినడానికి ఇష్టపడతాయి, కొన్ని నాగులు నేను ఇష్టపడము, ఎందుకంటే ఆమె కూడా మాకు అమ్మే అనేసి మంచి చేయడానికి అవి ప్రయత్నిస్తాయి, కొన్ని మాత్రం ఒప్పుకుంటాయి. కాబట్టి ఆ నాగులు ఏం చేస్తాయంటే వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే ఆ తెల్ల గుర్రం తోకలో చేరతాయండి. అలా చేరినప్పుడు ఇద్దరు దూరం నుండి చూస్తారు కద్రువ వినత. ఆ గుర్రం యొక్క వెనుక భాగంలో నల్లగా గీతలు వచ్చినట్టుగా ఆ యొక్క తోక ఉండడం వల్ల వెంటనే కద్రువ చెప్తుంది, చూడు వినత, నువ్వు చెప్పింది తప్పు కదా, నువ్వే ఓడిపోయినావు కాబట్టి నాకు బానిసగా ఉండాలని చెప్తుందండి. దానికి ఒప్పుకొని ఆ బానిసగా ఉండడం జరుగుతుంది. ఆ విధంగా పూర్వము అరుణుడు పెట్టినటువంటి శాపం నెరవేరడం అనేది జరుగుతుంది. కదురు చెప్పినట్లు కొన్ని నాగులు వింటాయి కాబట్టి, కొన్ని వినవు కాబట్టి, ఇందులో కొన్ని నాగులు మనకి పాజిటివ్ని చేస్తాయి, కొన్ని నాగులు మనకి నెగిటివ్ కూడా చేస్తాయని మనం అర్థం చేసుకోవాలండి. అంటే కొన్ని మంచి పనులు చేస్తాయి, కొన్ని చెడ్డ పనులు చేస్తాయి నాగుల్లో కూడా. ఆశ్లేష నక్షత్రమును పాములతో పోల్చినా కానీ అన్నీ నెగిటివ్గా చేయవండి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పినటువంటి మాటని కొన్ని విన్నాయి, కొన్ని వినలేదు కాబట్టి. కాబట్టి ఆశ్లేష నక్షత్రము నాగుల నక్షత్రము నెగిటివ్ని మాత్రమే ఇస్తుందంటే నమ్మకండి ఎవరైనా చెప్తే. సింబల్ ఎలా ఉంటుందంటే ఆశ్లేష నక్షత్రానికి పెన వేసుకుని ఉన్నటువంటి మగ ఆడ నాగులు శారీరకంగా అవి రెండు ఒకటికొకటి చేరే సమయంలోనే ఆ స్థితి ఉంటుందని మనకు తెలుసు. ఆ ఆశ్లేష నక్షత్రానికి చెందిన వారు ఒకరిని ఎవరినైనా కావచ్చు శీఘ్రంగా వశ్యం చేసుకుంటారని మోహిస్తారు. అందుకనే ఆశ్లేష నక్షత్రము అత్తకు కాదు అంటారు. స్త్రీలకి ఆశ్లేష నక్షత్రంగానే ఉంటే తన బిడ్డైన కొడుకుని లొంగ తీసుకుని తను కాకుండా చేస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే చాలామంది పూర్వము అత్తలు ఆశ్లేష నక్షత్రం ఉన్న కోడల్ని తన కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడరండి. అంటే ఏమిటి, ఆశ్లేష నక్షత్రంగా ఒక అమ్మాయికి గాను ఉంటే తప్పనిసరిగా ఆమె ఇతరుల్ని మోహించగలిగే శక్తిని కలిగి ఉంటుందని అర్థం. అంటే ఆమె చెడ్డదారిలో పోతుంది, వేరే ఆమె అపియరెన్స్ వలన లేదా ఆకర్షణీయమైన మాటల వలన ఇతరుల్ని మోహిస్తుందని కాదండి. ఇక్కడ ఎవరినైనా చాలా చాకచక్యంగా తన వైపు తిప్పుకోగలిగే నిపుణత ఆశ్లేష నక్షత్రానికి ఉంటుంది. అంతేకాకుండా ఈ నక్షత్రం పైకి సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది కేతువు నక్షత్రం, కేతువు పుట్టినటువంటి నక్షత్రమే ఇక్కడ ఆశ్లేష అని చెప్పడం జరుగుతుంది. ఈ రోజుటి వరకు కూడాను నాగుల యొక్క విషాన్ని వైద్యంలో ఉపయోగిస్తున్నారు. క్యాన్సర్ వంటి అతి భయంకరమైన వ్యాధులకి ఈ యొక్క నాగుపాముల యొక్క విషాన్ని ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అంటే దీని వైద్యంలో హీలింగ్ చేయడానికి కానీ వైద్య వృత్తిలో దీన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఆశ్లేష నక్షత్రం ఫ్యామిలీలో చూసినట్లయితే కంపల్సరీగా వారి వృత్తుల్లో డ్రగ్స్ అమ్మడం కానీ, ఫార్మసీ డిపార్ట్మెంట్లో పనిచేయడం కానీ, నర్సుగా ఉండడం కానీ, లేదా డాక్టర్స్గా అంటే మెడిసిన్ ఇచ్చి హీలింగ్ చేసే కేటగిరీలో వారి కుటుంబం ఉంటుందండి. సూర్యుని శాపం కూడా ఉండటం వలన ఇక్కడ ముఖ్యంగా ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారి కుటుంబంలో తండ్రి కానీ మామ కానీ, అలాగే ఇతరత్ర విషయాలు చూసిన రాజకీయం సంబంధమైనది కానీ, ప్రభుత్వ సంబంధమైనది, ఒక హెచ్ఆర్ విషయంలో కూడా వీరు ఉంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఏ స్టేజ్లోనైతే తండ్రి నుండి ఆ యొక్క ఆశ్లేష నక్షత్రం చెందినటువంటి వారు దూరం అవుతారో అప్పటి నుంచి లైఫ్ సెటిల్ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పరిశీలనాత్మకంగా మనం అనేకమైనటువంటి జాతకాలను పరిశీలించినప్పుడు తెలిసినటువంటి విషయం. ఆశ్లేషాలో కేతువు పుట్టడం వలన వీరికి కొద్దిగా డిటాచ్మెంట్ కూడా ఉంటుంది.
సెల్ఫిష్గా ఉండడానికి వీరు ఇష్టపడరు. వీరికి 28 లేదా 30 లోపల వివాహం చేస్తే మంచిదని కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర బృందాలు. ఎందుకంటే వీరికి అపోనెంట్గా అంటే ఆపోజిట్ 180 డిగ్రీలో అంటే కర్కాటక రాశిలో ఆశ్లేష ఉంటే, మకరంలో ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రంలో వీరికి 180 డిగ్రీలో రావడం అనేది జరుగుతుంది భాగస్వామి. సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి సూర్యుడు ఆశ్లేషకి శాపం ఇవ్వడం వలన తండ్రి నుండి పెద్దగా ఫేవర్ ఉండదండి. అంతేకాకుండా ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రుల్లో కూడా తండ్రి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తే మోరల్గా సపోర్ట్ లేకపోవడము, లేదా మోరల్ సపోర్ట్ ఉంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోవడము, చిన్న వయసులోనే దూరం అయిపోవడము, చిన్న వయసులోనే చనిపోవడము, లేదా తండ్రి ఉన్నా కానీ సమర్థవంతుడుగా లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడాను వీరి జీవితాల్లో జరుగుతుందండి. అదే తండ్రి దూరం అయిపోతే అప్పటి నుంచి ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. ఇంతకు ముందు కూడా చూశాను, చెప్పాను కూడా. అయితే సూర్య నమస్కారము అనేది చేయడం అనేది అవసరము. ముఖ్యంగా ఈ సండేస్లో నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తే కూడా మంచిదండి. సూర్యదోషం ఉంటే కంపల్సరీ ఇలా చేయండి, చాలా వరకు మంచి జరుగుతుంది. జనరల్గా ఈ నాగదేవతలు కానీ ఈ నాగులు పాములు అన్నీ కూడా ఎక్కడుంటాయంటే బావిల దగ్గర, అంటే నీళ్ళున్న బావిల దగ్గర కానీ నీళ్ళున్న చోట, అంటే వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా కూడా నాగదేవతలు ఆ నీళ్ళకి దగ్గర ఉండి కాపలా కాస్తుంటాయండి. అందుకని ఈ మన ఇంట్లో కూడా చూడండి, ఈ ఆశ్లేష నక్షత్రం ఎవరికైనా ఉంటే ఆ దోషం ఎక్కువ అయ్యడానికి కారణం ఏమిటంటే ఇంట్లో ట్యాప్స్ కానీ లేదా మనము ఉపయోగించుకునే వాటర్ సంబంధమైనటువంటి వాటిలో లీకేజెస్ లేకుండా చూసుకోవాలండి. అలా లీకేజ్ అవుతూనే ఉంటేవే ఆశ్లేష నక్షత్రము ఫుల్గా యాక్టివేట్ అయిపోయి ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మనకు నెగిటివే జరుగుతూ ఉంటుందని కూడా చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ అండి. ఇవన్నీ కూడా నువ్వు పరిశీలనలోకి తీసుకోవాలి. మరియు ఇంకొకటి ఏమిటంటే, ఇంతకుముందు నేను చెప్పాను ఆశ్లేష నక్షత్రం ఎందుకు అత్తకు కాదు అని. ముఖ్యంగా జనరల్గా చెప్పాలంటే ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా కానీ ఒక అమ్మాయి తన కోడలుగా వస్తూ ఉందంటే ఆమెకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చక్కటి మైమర్పించగలిగే శక్తి ఉంటుంది, వశీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తన బిడ్డని ఏ విధంగా తను కాకుండా చేసేస్తుంది అన్న ఉద్దేశంతో పూర్వము అత్తలు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి కోడలికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా ఉండేవారు. అంటే ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం కలిగినటువంటి అమ్మాయి తన జీవితంలోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో అందరినీ తన వైపుకి తిప్పుకుంటుంది. అంతేకాకుండా వంట కూడా బాగా చేస్తుంది, తన యొక్క భర్తను కూడాను అంటే తన మామను కూడాను తన అధీనంలో పెట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో కూడా ఉండేవారు. అందుకనే ఈ ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా కోడలు వస్తే అత్త డమ్మి అయిపోతుందని, ముఖ్యంగా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది యాక్టివేట్ అయిపోయి ఆశ్లేష నక్షత్రం అమ్మాయిల్ని వద్దు వద్దు అని చెప్తుంటారండి. ఇది ముఖ్యమైన కారణం అని కూడా మనం అనుకోవచ్చు. ఇవన్నీ కూడా అప్లై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. శుభం.